అమ్మా, పకీరొచ్చాడు. పొద్దున్నే వచ్చావా? ఇంట్లో ఏమీ లేదు, వెళ్ళెళ్ళు. ఇంట్లో రొట్టెలు, చిక్కుడు కూర, బొబ్బట్లు అన్ని పెట్టుకుని ఏమి లేదంటావేమ్మా? సరే, నీ ఇష్టం. అల్లా మాలిక్. ఏంటి, ఇంట్లో ఉన్నదన్నట్టే చూసినట్టు చెప్పేస్తున్నాడు ఈ పకీరు. ఊళ్ళో అందరూ అనుకున్నట్టు ఇతను మామూలు పకీరు కాదనుకుంటా. గొప్ప మహానుభావుల్లా ఉన్నాడు. పకీరొచ్చాడయ్యా. ఏంటయ్యా, ఒడ్డు పొడుగు ఉన్నావు, కష్టపడి పనిచేసుకోవచ్చుగా. నా కష్టం గురించి నీకేం తెలుసు షిండే? నా పేరు ఎలా తెలుసు నీకు? పేరుకేముందులే షిండే, ఒకరి కష్టాన్ని దోచుకుని దాంతో వచ్చే సంపాదనతో మిద్దెలు కట్టే నీలాంటి వారికి కష్టం గురించి ఏం తెలుసు? అల్లా మాలిక్. అల్లా అచ్చా కరేగే సబ్కో. అతనితో ఉన్నంతసేపు మనస్సులో ఎటువంటి చీకులు చింతలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీవన్నది నిజమే మహల్ సార్. నేను నీ